हाय अंडी, वेलकम टू क्रेजी रेसिपीस। నేను మీ మాధురిని। మనం హోటల్ లో సెట్ దోశ తింటూ ఉంటాం కదా, ఆ సెట్ దోశని అన్ని కూడా ఇంట్లో ఉన్న వాటి తోటి చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి। దాంతో పాటుగా ఈ సెట్ దోశల్లోకి టేస్టీ అయిన వెల్లుల్లి పచ్చడిని తలుచుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది। వీటిని ఎలా తయారు చేసుకోవాలో, ఏమేమి ఇంగ్రీడియన్స్ కావాలో చూసేద్దాం। ముందుగా ఇలాంటి వెడల్పాటి గిన్నెని ఒకటిని తీసుకోండి। దీంట్లోకి ఒక కప్పు మినపగుళ్ళు యాడ్ చేసుకోండి। మీ దగ్గర పొట్టు మినపప్పు ఉన్నాయి అనుకోండి, వాటినైనా యాడ్ చేసుకోవచ్చు। అలాగే దీంట్లోకి 2 కప్పులు బియ్యాన్ని యాడ్ చేసుకోవాలి। నార్మల్ ఇంట్లో వాడే రైస్ ఏనండి। ఇప్పుడు దీంట్లోకి నీళ్ళని యాడ్ చేసుకొని ఒకటికి 2 సార్లు శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి। ఇలాగా గట్టిగా ప్రెస్ చేస్తూ మొత్తాన్ని కూడా క్లీన్ చేసుకోండి। మట్టంతా కూడా నీట్ గా పోతుంది। ఇప్పుడు దీని మొత్తానికి మునిగేదాకా నీళ్ళని యాడ్ చేయాలి। ఇలాగా నీళ్ళని వేసుకున్నాక దీంట్లోకి ఒక అర స్పూను మెంతుల్ని యాడ్ చేయండి। ఈ మెంతుల్ని యాడ్ చేసుకున్నాక దీని మీద మనం మూత పెట్టేసుకొని కనీసం 2 నుంచి 3 గంటల పాటు ఈ పప్పంతా కూడా నానేలాగా చూసుకోవాలి। అలాగే మనం వేరొక బౌల్ లోకి ఒక 4 స్పూన్లు అటుకుల్ని కూడా యాడ్ చేసుకోవాలండి। ఈ అటుకుల్లోకి ఒక 4 స్పూన్లు పుల్లటి పెరుగుని యాడ్ చేసుకోండి। పుల్లటి పెరుగులో ఈ అటుకులు మొత్తాన్ని కూడా నానబెట్టండి। అటుకులు నానటానికి మనకి ఒక 10-15 నిమిషాల సమయం మాత్రమే పడుతుంది। చూసారా, మనకి అటుకులు పెరుగు వేయంగానే చాలా మెత్తగా అయిపోయాయి। వీటిని కూడా ఒక పక్కకు పెట్టుకుందాం। ఈ లోపు మనం 2 నుంచి 3 గంటల పాటు నానబెట్టుకున్న ఈ పప్పన్నీ ఉన్నాయి కదండి, చక్కగా నానిపోయాయి। ఇప్పుడు దీంట్లో ఉన్న ఎక్స్ట్రా వాటర్ మొత్తాన్ని కూడా తీసేసి మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోండి। అలాగే ఇవి గ్రైండ్ అవ్వటానికి దీంట్లో ఉన్న నీళ్ళని కొంచెం కొంచెంగా వేసుకుంటూ మెత్తటి పేస్ట్ లాగా తయారు చేసుకోండి। చూసారా, మనకి పిండి ఇలాగా మెత్తగా పేస్ట్ లాగా అవ్వాలండి। మొత్తం కూడా పేస్ట్ అయిపోయింది కదా, దీని మొత్తాన్ని ఒక పక్కకి పెట్టుకుందాము। ఈ లోపు ముందుగా మనం నానబెట్టుకున్న అటుకులు ఉన్నాయి కదండి, ఆ అటుకుల మొత్తాన్ని కూడా మిక్సీ జార్లోకి యాడ్ చేసుకుందాము। అలాగే గ్రైండ్ చేసుకోవడానికి మీకేమన్నా నీళ్ళు అవసరం పడి అనుకోండి, కొంచెం నీళ్ళని వేసుకొని ఇలాగా మెత్తటి పేస్ట్ లాగా తయారు చేసుకోండి। ఈ అటుకుల మిశ్రమం మొత్తాన్ని కూడా ఈ పిండిలో యాడ్ చేసుకొని ఇదంతా కూడా ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి। ఈ దోశల్ని మీరు అప్పటికప్పుడైనా వేసుకోవచ్చండి, లేదా మీరు రాత్రిపూట పిండి రుబ్బుకొని పెట్టుకొని తెల్లారి కూడా ఈ దోశల్ని వేసుకోవచ్చు। ఇలాగా మనం దీని మీద మూత పెట్టేద్దాము। ఒక్కసారి మూత తీసి చూస్తే పిండి అంతా కూడా చూసారా మనకి చక్కగా పొంగింది, అలాగే పిండి కూడా చక్కగా పులిసిందండి। ఇప్పుడు ఈ పులిసిన పిండిని మనం ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకుందాము। ఇప్పుడు ఈ పిండి మొత్తానికి సరిపడా మనం నీళ్ళని కూడా యాడ్ చేద్దాము, అలాగే ఉప్పును కూడా వేసుకుందామండి। ముందుగా ఈ పిండికి సరిపడా ఒక అర స్పూన్ నుంచి 1/4 స్పూన్ దాకా ఉప్పుని యాడ్ చేసుకోండి। అలాగే మీకు అవసరం మీద పడినంత మాత్రమే కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని పిండి అంతా కూడా ఉండలనేవి ఎక్కడా లేకుండా బాగా కలిసేలాగా కలుపుకోండి। చూసారా, పిండి మొత్తం కూడా ఇలాగా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి। ఇప్పుడు మనం ఏం చేయాలంటే, నెక్స్ట్ స్టవ్ మీద దోశ పెనం పెట్టుకోండి। పెనం వేడయ్యాక ముందుగా మనం తయారు చేసుకున్న ఈ పిండిని మరీ ఎక్కువ కాదండి, ఒక గెరిటెడు వేసి జస్ట్ లైట్గా ఇలాగ స్ప్రెడ్ చేయాలి। మరీ ఎక్కువ స్ప్రెడ్ చేయాల్సిన అవసరం లేదు। తర్వాత వెంటనే నూనె వేయొద్దండి, ఒక నిమిషం పాటు వదిలేసేయండి। చూసారా, మీకు ఇలాగా హోల్స్ ఫామ్ అవుతాయి, అంటే మీకు పిండి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో ఉన్నట్టు అర్థం। ఇప్పుడు దీని మొత్తానికి సరిపడా ఒక అర స్పూను ఆయిల్ని చుట్టూతా వేసుకోండి। చుట్టూతా వేసుకొని ఇంకొక నిమిషం పాటు వదిలేసేయండి। వదిలేశాక ఈ దోశని నెమ్మదిగా రివర్స్ సైడ్కి టర్న్ చేసుకోండి। చూసారా, మనకి సెట్ దోశ హోటల్లో ఉన్నట్టే ఎంత పర్ఫెక్ట్ కలర్ వచ్చిందో, ఈ దోశలు రెండు వైపులా కూడా మంచి రంగు వచ్చేదాకా వేయించుకోవాలండి, అప్పుడే తినేటప్పుడు కూడా చాలా రుచిగా ఉంటాయి। ఇప్పుడు దీన్ని రివర్స్ సైడ్ కూడా టర్న్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోవటమే। టేస్టీ అయిన సెట్ దోశలు తయారైపోయినాయి కదా, కంపల్సరీ మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి। మెత్తగా అలా నోట్లో వేసుకుంటే ఇలా కరిగిపోతూ ఉంటాయి। ఈ సెట్ దోశల్లోకి సూపర్ టేస్టీ అయిన వెల్లుల్లి పచ్చడిని తయారు చేసుకుందామండి, అది కూడా చాలా బాగుంటుంది। ఈ దోశలు చూస్తేనే మీకు అర్థం అవ్వాలి ఎంత మెత్తగా ఉన్నాయో।
ఇంకా వెల్లుల్లి పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా. ఈ వెల్లుల్లి పచ్చడి మనం ఒక్కసారి తయారు చేసామే అనుకోండి, వారం రోజుల పాటు నిల్వ ఉంటుంది. ఈ వెల్లుల్లి పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో, దీనికోసం మనకి ఏమేం కావాలో చూద్దామా. ముందుగా మనం ఒక కప్పు వెల్లుల్లిపాయల్ని పొట్టు తీసి పెట్టుకోవాలండి. తర్వాత బాండీలోకి 2 స్పూన్లు నూనెని యాడ్ చేసుకొని ఈ నూనె అంతా కూడా లైట్గా వేడవ్వాలి. తర్వాత ఈ కప్పు వెల్లుల్లిపాయ రెమ్మల్ని మొత్తాన్ని కూడా దీంట్లోకి యాడ్ చేద్దాము. పొట్టు తీసే వేసుకోండి, అప్పుడే మీకు ఈ పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. ఇలాగా అన్ని వైపులకి తిప్పుకుంటూ 2 అంటే 2 నిమిషాలు మాత్రమే లైట్ గోల్డెన్ కలర్ అయ్యేదాకా ఫ్రై చేద్దాము. 2 నిమిషాల తర్వాత దీంట్లోకి సన్నగా తరిగిన 2 ఉల్లిపాయలు కూడా వేద్దామండి. ఇలాగా ఈ ఉల్లిపాయలన్నీ కూడా మళ్ళీ బాగా కలిసేలాగా కలుపుకొని ఇంకొక 2 నిమిషాల పాటు వేగేలాగా చూడాలి. ఇప్పుడు దీంట్లోకి మొత్తానికి సరిపడా 1/2 స్పూన్ మాత్రమే ఉప్పుని యాడ్ చేసుకుందాము. అలాగే ఈ రెసిపీ మొత్తానికి సరిపడా 1/2 స్పూను కారాన్ని కూడా వేద్దామండి. అలాగే 1/2 స్పూను ధనియాల పొడిని, అలాగే 1/2 స్పూను జీలకర్ర పొడిని కూడా యాడ్ చేద్దాము. ఇవన్నీ కూడా ఇంకొకసారి బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేద్దాము. ఇలాగా మొత్తం కూడా కలిసిపోయాక మీరు వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఈ కారాలు ఎక్కువసేపు వేగకూడదండి. అలాగే 2 అంటే 2 రెమ్మలు మాత్రమే చింతపండుని కూడా వేసి ఈ వేడికి మొత్తం కూడా మగ్గిపోయేలాగా చూద్దాము. ఇదంతా కూడా పూర్తిగా చల్లారాక మొత్తాన్ని మనం ఒక మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా తయారు చేసుకోవటమే. ఈ సెట్ దోశల్లోకి మీరు ఈ వెల్లుల్లి పచ్చడిని కనుక పెట్టుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటుందండి. కంపల్సరీ ఈ రెసిపీని ట్రై చేసి దీంట్లో పెట్టుకొని తినండి. దీంట్లోకే కాదండి, ఇది ఇడ్లీలోకి, అలాగే మామూలు దోశల్లోకి, చపాతీలోకి కూడా బాగుంటుంది. అలాగే కొబ్బరి చట్నీ కానీ అల్లం పచ్చడి కానీ పెట్టుకొని తిన్నా కూడా చాలా రుచిగా ఉంటుంది. నా మాట విని ఈసారి ఇలాగా సెట్ దోశల్ని తయారు చేయండి బ్రేక్ఫాస్ట్గా. ఇంట్లో అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు. నా వీడియో కూడా మీకు ఖచ్చితంగా నచ్చి తీరుతుంది. నా వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. అయితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తోటి ఫ్యామిలీ మెంబర్స్ తోటి కూడా షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం క్రేజీ రెసిపీస్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేయండి, నా లేటెస్ట్ వీడియో అప్డేట్స్ అన్ని అవైలబిలిటీలో ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. బాయ్ బాయ్.